Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మండల్లో జరిగిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో అసెంబ్లీలో గానే ఉంది లేకపోతే వాతావరణంలో గానే ఉంది విమర్శలు ప్రతివిమర్శలు అనేది సహజం కానీ మండల్ లాంటి ఒక పెద్దల సభలో साक्षात ఒక మంత్రి మేర దారి చేయటం ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య నాకు తెలిసి ఒక రాజకీయ ప్రపంచంలో గాని రాజకీయ నేను ఇప్పుడు వచ్చిన తర్వాత నేను ఇప్పుడు దాని సంగతిని చూడలేదు పెద్దల సభ అంటే చదువుకున్న వాళ్ళు అసెంబ్లీ గానే ఉండి లేకపోతే సమాజానికి సలహాలు ఇచ్చే వాళ్ళు వాళ్ళందరికీ ఒక రాజ్యాంగంగా ఒక హోదాగా ఉండాల్సిన సభ్యులు మండల్లో ఉండాలి కానీ దానికి భిన్నంగా తెలుగుదేశం పార్టీ సభ్యులందరూ కూడా రౌడీలుగా గుండాలుగా ఈరోజు ప్రజల యొక్క సమస్యల మేర లేకపోతే రాష్ట్రానికి అవసరమైన తీర్మానాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి ఆ ఒక తీర్మానాల గురించి మండల్లో చర్చ చేస్తానికి వచ్చిన మంత్రుల మేర దౌర్జన్యం చేసి దారి చేసిన సభ్యుల మేర వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా తూర్పు కాన్స్టిట్యూన్సీ తరపున మేమందరం గారు డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రతి డివిజన్లోగా మేము నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు ఒక్కసారి మీరు చూసుకోండి సభ్యులు ఎవరైతే ఉన్నారో కేసులు ఉన్నారు కాల్మని కేసులు ఉన్నారు లేకపోతే మిగిలిన ఒక్కరికారో హోందా తనం లేని వాళ్ళు ఈరోజు తెలుగుదేశం పార్టీ సభ్యులు ఎమ్మెల్సీలు కొనటం జరిగింది గత 5 సంవత్సరాలు ఎవరైతే ఎమ్మెల్సీలుగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎన్నికయ్యారో వాళ్ళందరి చరిత్ర కనుక మీరు తీసుకుంటే ఏ ఒక్కరికార ఎమ్మెల్సీ అయ్యే అర్హత లేని వాళ్ళని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలుగా ప్రకటించడం జరిగింది అలాంటి వాళ్ళు ఈరోజు శాసనసభ మండలి దాంట్లో రౌడీదం చేస్తా గుండాయుధం చేస్తా సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి మేర దారి చేస్తానికి వాళ్ళు పూనుకోవటం ఇంతకన్నా సిగ్గుమాలు చేరిన ఏదైనా ఉందా అని చెప్పని ఈరోజు మేము కాదు మాతో పాటు ప్రజానీకం కూడా అడుగుతున్నారు వాళ్ళు మాట్లాడితే మా నాయకుడికి 40 ఏళ్ళ అనుభవం 40 ఇయర్స్ ఇండస్ట్రీ మా నాయకుడు క్రమశిక్షణతో మమ్మల్ని పెంచుతారు మేము తప్పు మాట్లాడడం తప్పు చేయమని చెప్పని వాళ్ళు కేవలం మాటల వరకే పరిమితం అయ్యి వాళ్ళు చేసే గూండాయుధం రౌడీయుధం ఏ విధంగా ఉంటుందో నిన్న ఒకసారి మరొకసారి తెలుగుదేశం పార్టీ సభ్యులు నిరూపించారని చెప్పి నేను సందర్భం చెప్తున్నా ఈరోజు ప్రజలకు కావాల్సిన తీర్మానాలు ప్రజలకి మంచి చేయాల్సిన తీర్మానాలు ఈరోజు అసెంబ్లీలో ప్రజల కోసం మేము తీర్మానాలు చేసి మండలికి వెళ్ళి పంపిస్తుంటే అడుగడుగున ప్రజానికాన్ని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా మండల్లో ప్రతి నిమిషం గారు అడ్డు తగులుతుంది తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరు చెప్తున్నాం ఈరోజు మేము ఏం తప్పు చేసాం ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మంచి కార్యక్రమాలు తీసుకొస్తుంటే ఒక పక్క మండల్లో ఇంకో పక్క కోర్టుల్లో అడ్డు తగిలి ఈరోజు ప్రజానికానికి మంచి చేయకుండా చేస్తాను ఈరోజు తెలుగుదేశం పార్టీ అని చెప్పి అందరు చెప్తున్నాం ఈరోజు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటే 40 సంవత్సరాలు ప్రజా జీవితంలో మేము ఉన్నామంటే ఎవరన్నా 10 మంది ప్రజానీకం మంచి చేసుకునే విధంగా మనం చెప్పుకోవాలి అంతేగాని వ్యవస్థల్ని రాజ్యాంగాల్ని అడ్డు పెట్టుకుని ప్రజానీకానికి మోసం చేసే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తానండి దీని ద్వారా మేము తీవ్రంగా ఖండిస్తామని చెప్పేసి అందరు చెప్తున్నాం ఏది ఏమైనా నిన్న జరిగిన దారి ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఈరోజు చర్చలు ఉంటాయి విమర్శలు ఉంటే ప్రతివిమర్శలు చేసుకోండి లేకపోతే ప్రభుత్వం తరపున పెద్దల సభ కాబట్టి మీరు మాకు సలహాలు ఇవ్వండి సూచనలు ఇవ్వండి కానీ ఈ విధమైన దారి ఆ దారిని మళ్ళీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో ఒక హీరోయిజంగా చెప్పుకుంటున్నారు మా నాయకులు చేతగానాలు కాదు మేము దారి చేసాం అసెంబ్లీలో అని చెప్పని దాన్ని హీరోయిజంగా వాళ్ళు మాట్లాడుకోవటం ఇంతకన్నా
దరిద్ర పనులు ఇంకేం ఉన్నాయని చెప్పని తెలుగుదేశం పార్టీ వాళ్ళని అడుగుతున్నాం. ఈరోజు మా మౌనాన్ని కానీ చేత కానీ మా మౌనాన్ని కానివ్వండి, లేకపోతే మేము నిశ్శబ్దంగా ఉంటే మాకు దాని చేత కానీ తనం అనుకోమాకండి. ఈరోజు ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త గారు, ఈరోజు నిన్న మీరు దాడి జరిగినా ఈరోజు శాంతియుతంగా మేము నిరసన తెలుపుతున్నాం. గాంధీ వాదంలో మేము వెళ్తున్నాం, కానీ మీరు చేసే హింసలు, గత 5 సంవత్సరాలు మీరు చేసిన హింసలు దానికి కారణంగానే మీకు మొన్న 23 స్థానాలు వచ్చినాయి. మేమందరం గారు ఓడిపోయాం, నేను దాంట్లో ఏమీ ఇది చెప్పట్లా. మేమందరం గారు దానికి అనుభవించాం. ఏదో దేవుడి దయ వల్ల ఈరోజు కళ్ళు తెరిచి ఒక మంచి నాయకత్వంలో మేము పనిచేస్తానికి దేవుడు ఒక ఆశీర్వాదం వల్ల మళ్ళీ మేము వస్తాం జరిగింది. కానీ ఏది ఏమైనా గత 5 సంవత్సరాలు మేము రౌడీయుతం చేసాం, దాదాగిరి చేసాం, ఆ విధంగా చేస్తాం కాబట్టి 5 సంవత్సరాలు గారు మేము చేసేదో చెల్లుబాటు అవుతుంది అనుకుంటే మాత్రం ఇక్కడ ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ప్రజానికానికి కానివ్వండి, వ్యవస్థలు కానివ్వండి, రాజ్యాంగానికి కానివ్వండి, లేకపోతే ఈ యొక్క రౌడీయుతం కానివ్వండి, ఇలాంటివి చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా మా ప్రభుత్వం గట్టిగా ఉంటుందని చెప్పి సందర్భంగా చెప్తూ, ఎవరైతే నిన్న మా మంత్రి గారి మీద దాడి చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పని, అదేవిధంగా ఈరోజు ఇక్కడ ఉన్న సీనియర్స్ అందరూ గారు, ఎక్స్ కార్పొరేటర్స్, ఎక్స్ డిప్యూటీ మేయర్స్ అందరూ గారు కమిషనర్ గారి దగ్గరికి ఇప్పుడు వెళ్ళి ఒక రిప్రెండేషన్ లెటర్ గారు మేము వస్తాం జరుగుతుంది, యాక్షన్ తీసుకోవాలని చెప్పని, తప్పకుండా మండలి చైర్మన్ గారు కానివ్వండి. నిన్న సభలో ఫోన్లు వాడతాం, సభలో లేకపోతే చిన్న చిన్న కంప్యూటర్లు వాడతాం, ఆ ఫోటోలు తీసి వాళ్ళ సోషల్ మీడియా టీంకి పంపించుకోవటం, ఇలాంటి చర్యలు మన సభలో పెద్దల సభలో ఉండేది. ఒక క్రమశిక్షణగా డిసిప్లైన్గా చర్చలు జరగాలి, సలహాలు ఇవ్వాల్సిన చోట ఫోన్లు తీసుకొచ్చి రికార్డింగ్లు చేసి ఫోటోలు పంపించి సోషల్ మీడియాలో పార్టీ ఉంటే చాలు, గ్రౌండ్ లెవెల్లో పార్టీ అక్కర్లేదనే విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తాను. ఈరోజు సోషల్ మీడియాలోనే తెలుగుదేశం పార్టీ అక్కడ ఉందంటే అది కేవలం సోషల్ మీడియాలోనే, ఈరోజు వాళ్ళకి పనిచేసే కార్యకర్తలు కానీ నాయకులు కానీ గ్రౌండ్ లెవెల్లో తెలుగుదేశం పార్టీ అనేది భూస్థాపితం అయిపోయిందని చెప్పి సందర్భంగా చెప్తూ, ఏదైతే నిన్న జరిగిన చర్య మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడే కమిషనర్ గారి గారు మా వాళ్ళు వెళ్ళి రికమెండేషన్ లెటర్ ఇస్తున్నారని మీరు సందర్భంగా చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. దాన్ని నేను చెప్తున్నాం అదే కదా, ఈరోజు చంద్రబాబు గారితో పాటు ఆయన గారు 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని చెప్పి యనమల గారు చెప్పుకోవటం జరుగుతుంది. అలాంటి యనమల రామకృష్ణ గారు గారు మేము విద్వాంసాలు ఇది చేస్తాం, అరాచకాలు చేస్తాం అంటే ఇక్కడ ఎవరు గారు చేతులు కట్టుకుని కూర్చోలేదు. మీరు విద్వాంసాలు చేసినా అరాచకాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కఠినంగా ఉంటుంది, మీరు చేసే ఆశాలు తప్పకుండా మేము యాక్షన్ తీసుకుంటాం, అలాంటి రచ్చగొట్టే వ్యాఖ్యలు మీరు కనుక చేస్తే మీ మీరు గారా ప్రభుత్వం తరపున యాక్షన్ తీసుకుంటాం. ఈరోజు ఒక్కొక్కటి అన్నీ బయటపడుతున్నాయి, వాళ్ళు అవినీతిలు కానివ్వండి లేకపోతే గత 5 సంవత్సరాలు వాళ్ళు చేసిన అన్ని గారు ఒక్కొక్కటి బయటపడుతుంది. ఈరోజు దానికి మీరు కులం అంతకట్టకూడదు అనేది గారా ప్రజానీకం నుంచి వచ్చే స్పందన. ఈరోజు ఒక వ్యక్తి తప్పు చేస్తే దాని కులం అంతకడతాం గారు తప్పు. ఈరోజు వాళ్ళ అన్ని గారు బయటపడుతున్నాయి, అన్ని గారు బయటకు వస్తున్నాయి, తప్పకుండా మరిన్న రోజుల్లో ఇంక ఎవరైతే గత 5 సంవత్సరాలు తప్పులు చేశారో ఆ తప్పులన్నీ గారు బయటపడతాయి కదా సందర్భం చెప్తున్నాం. ఈరోజు రెడ్డి సుబ్రహ్మణ్యం గారు స్వయాన ఒక మాట అన్నారు, ఫోటోలు తీయమాకండి అని చెప్పని. ఎవరిని అన్నారు? ఈరోజు నారా లోకేష్ గారిని అన్నారు. ఈరోజు వాళ్ళు నేను మనం చూసా, నిన్న ఒక వీడియో చూసా, ఒక లేనిపోయిన ఆరోపణ మా మంత్రి గారు అనిల్ కుమార్ యాదవ్ గారి మీద లేనిపోని తప్పుడు కేసుని పదే పదే ప్రస్తావిస్తూ ఆయన మీద ఏం కేసు పెట్టల, కానీ రచ్చగొట్టే విధంగా ఈరోజు ఎవరు వ్యవహరించారు? తెలుగుదేశం పార్టీ వ్యవహరించింది. సమయం ఏంటి, సందర్భం లేకుండా? ఏ సందర్భం అది? ఆయన మీద వచ్చిన ఆరోపణ కేవలం ఆరోపణగానే ఉంది. ఆరోపణని ప్రతిసారి 1-2 సార్లు మాట్లాడతా, మా సభ్యుల్ని రెచ్చగొడతా. ఈరోజు చేసింది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళు వచ్చారు, దాడి చేశారు మా వాళ్ళ మీద, కాబట్టి ఆ దారిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.